వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నిజామాయిజం 45 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు మధ్య వారికి వ్యాక్సినేషన్ తప్పకుండా ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కేసనకరు ఐపోలవరం గ్రామ పంచాయతీకి జారీ చేసిన 150 వ్యాక్సినేషన్ కూపన్ల ద్వారా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. కాగా వ్యాక్సినేషన్ కార్యక్రమం గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావడంతో స్థానిక నాయకులకు వరంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద అధికారుల పర్యవేక్షణ సరిగా లేదని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. వ్యాక్సినేషన్ కూపన్లు జారీ చేయడం, నమోదు వంటి కార్యక్రమాల్లో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ముందుగా ఏ గ్రామ పంచాయతీకి వ్యాక్సినేషన్ సరఫరా చేస్తున్నారో సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఫ్రంట్ లైన్ సేవలను అందించే వారిలో ఉన్న జర్నలిస్టులను అధికారులు గుర్తించకపోవడం పట్ల జర్నలిస్టులు అందరూ నిరాశకు గురవుతున్నారు. ఈ రోజు మనకి ఇక్కడ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి సెక్రటరీ సందర్భంగా కూడా కూపన్స్ ఇవ్వడం జరిగింది. ఎరుపు రకం కూపన్స్, బ్లూ కలర్ కూపన్స్, అలాగే రెడ్ కలర్ కూపన్స్, గ్రీన్ కలర్ కూపన్స్ 60 సంవత్సరాల పైబడిన వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెడ్ కలర్ కూపన్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్లూ కలర్ కూపన్స్ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వబడుతుంది. సో ప్రతి సెక్రటరీకి కూడా సమానంగా కూపన్స్ మనకి వ్యాక్సిన్ స్టాక్ అని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో వారు ఎవరికైతే వాలంటీర్స్ ద్వారా కూపన్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మనకి ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వబడుతుంది. సో మనకి ఈ రోజు వచ్చిన స్టాక్ ఈ రోజు మనకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చిన స్టాక్ అని బట్టి ఫర్దర్ మనకి ఇదే సిస్టమ్ కంటిన్యూ అయ్యి మనకి ఇక్కడ నుంచి ఈ స్కూల్లోనే మనకి ప్రతి వ్యాక్సినేషన్ సెషన్ జరుగుతుంది. సో ప్రతి మండలానికి కూడా ఒకటే వ్యాక్సినేషన్ సెషన్ మనకి శ్రీ కొత్తపల్లి, జీ మెంబరం, అలాగే కేసంపూర్ కూడా మనకి మండలంలోకి వస్తున్నాయి. సో ఈ మండలం అందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ కింద ఈ స్కూల్లో ఐపోలవరంలో మనకి వ్యాక్సినేషన్ సెషన్ అనేది జరుగుతుంది. కూపన్లు ఇవ్వబడతాయి, ఇచ్చిన కూపన్లు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సినేషన్ అక్కడికి వెళ్ళాలి. ఏమండి ఇలా వచ్చి అదే విధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ఎందుకు తీయకూడదని దయచేసి కొంతమంది ముక్కు పెట్టుకోకూడదు, గడ్డానికి పెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, ఏమండి శానిటైజర్ చేసుకోవాలి దయచేసి. అక్కడ ఆదినారాయణ రాగలికి ఎందుకే మీరు మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు అప్పుడు